కేంద్ర ప్రభుత్వం కీలక ప్రకటన చేయడం జరిగింది సామాన్యులకు ఊరాట కల్పించే దిశగా తక్కువ ధరకే సన్న బియ్యం విక్రయించనుంది భారత్ బ్రాండ్ పేరిట సబ్సిడీ ధరకు బియ్యం కొనుక్కోవచ్చని ఈ బియ్యాన్ని కేంద్రం ఎందుకు విక్రయిస్తుంది ఎక్కడ కొనాలి వాటి యొక్క వివరాలు పూర్తిగా మనం ఈ వీడియోలో తెలుసుకోబోతున్నాము సో ఈ వీడియోని మీరు చివరి వరకు చూసి ఈ వీడియోగా మీకు ఇన్ఫర్మేటివ్ అయినట్టయితేనే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకుని మాత్రం మర్చిపోకండి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం సబ్సిడీ ధరక సెనబియం విక్రయిస్తుంది భారత్ రైస్ పేరుతో అమనున్న కేంద్రం అమ్మకాలు మంగళవారమే ప్రారంభం అయ్యాయి అంటే ఇది ఫిబ్రవరి ఆరో తేదీన మంగళవారం రోజు ఈ ప్రోగ్రాం ప్రారంభమయ్యింది భారత్ రైస్ పేరుతో కిలోకి ఇరవై తొమ్మిది చొప్పున ఐదు కిలోలు పది కిలోల సంచుల్లో ఇవి లభిస్తాయని కేంద్రం ప్రకటించడం జరిగింది కేంద్ర ఆహార శాఖ మంత్రి పీయూష్ గోయల్ ఢిల్లీ కర్తవ్య పద్ధతిలో మంగళవారం రోజు అమ్మకాలు ప్రారంభిస్తారని అధికారిక ప్రకటనలో తెలియజేశారు అయితే ఈ కామర్స్ వెబ్సైట్లో అమెజాన్ ఫ్లిప్కార్ట్ వంటివి కూడా దాంట్లో కూడా మనం వీటిని కొనవచ్చు అని స్పష్టం చేయడం జరిగింది మొదటి దశలో భాగంగా భారత్ జాతీయ వ్యవసాయ సహకార మార్కెటింగ్ సమైక్య భారత్ జాతీయ సహకార వినియోగదారుల సమైక్య కేంద్రీయ బండార్ విక్రి శాలలో భారత్ రైస్ కొనవచ్చని కేంద్రం తెలియజేయడం జరిగింది ఇందుకోసం ఫస్ట్ ఫేజ్ కింద సుమారు ఐదు లక్షల టన్నుల బియ్యాన్ని భారత్ ఆహార సంస్థ ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా సరఫరా చేస్తుంది భారత్ రైస్ మొబైల్ వ్యాన్ల ద్వారా కొనవచ్చు అని చెబుతున్నారు అలాగే మూడు కేంద్ర కోఆపరేటివ్ ఏజెన్సీల ద్వారా నేరుగా వెళ్ళి కొనేందుకు అవకాశం కల్పిస్తున్నారు త్వరలో ఈ కామర్స్ వేదికలు సహా ఇతర రిటైల్ సైన్స్లను కూడా అందుబాటులోకి తెస్తామని తెలియజేయడం జరిగింది దేశంలో బియ్యం ధరల్ని కంట్రోల్ చేయడానికి కేంద్రం చర్యలు చేపడుతుందని ఇటీవల కేంద్ర ఆహార మంత్రిత్వ శాఖ కార్యదర్శి సంజీవ్ చోప్రా తెలియజేయడం జరిగింది కిలో కేవలం ఇరవై తొమ్మిది రూపాయలకే లభించే భారత బియ్యం త్వరలోనే ఏపీకి కూడా రానుంది సో ఇప్పటికే తెలంగాణ కర్ణాటకలో అమ్మకాలు ప్రారంభమైన సంగతి తెలిసిందే మరో పది రోజుల్లోనే ఆంధ్రలో కూడా మొదలు పెట్టుతున్నట్లు చెప్తున్నారు సో ఉమ్మడి అనంతపురం కదిరలో ఇటీవల విజయవంతంగా ప్రయోగాత్మకంగా ప్రారంభించామని చెప్పారు ఎన్పిసిఎఫ్ నాఫెడ్ కేంద్రీయ బండారు దుకాణాల ద్వారా అమ్మకాలు చేపడుతున్నట్లు తెలియజేశారు సో ఇప్పటికే తెలంగాణ కర్ణాటక రాష్ట్రం ఆ మిగతా రాష్ట్రాలు కూడా ఈ భారత్ రైస్ అనేది మొదలైంది సో త్వరలో ఏపీలో కూడా ప్రారంభమవుతుందని తెలియజేస్తున్నారు దేశంలో బహిరంగ మార్కెట్లలో బియ్యం ధరలు ఇటీవలి కాలంలో భారీగా పెరుగుతున్నాయి సంగతి తెలిసిందే ఏడాది వ్యవధిలో దాదాపు ఇరవై శాతం పెరిగినట్టు తెలిసింది కిలోకు బ్రాండును బట్టి కనిష్టంగా యాభై నుంచి అరవై వరకు ఉండటం ఆందోళన కలిగిస్తున్న విషయమని అంటున్నారు దీంతో కొనేందుకు సామాన్యులు ఇబ్బందులు పడుతున్నారు ఇప్పుడు పెరిగిన బియ్యం ధరల నుంచి వినియోగదారులకు ఊరాట కలిగించేందుకే కేంద్రం ఈ నిర్ణయం తీసుకుంది ధరల కట్టడిలో భాగంగా అంతకుముందు బాస్మతి బియ్యం ఎగుమతులపై కేంద్రం నిషేధం కూడా విధించడం జరిగింది అది ఇంకా అమలులోనే ఉంది ఇదివరకే సబ్సిడీ ధరలో భారత బ్రాండ్ పేరుతో భారత్ గోధుమ పిండి కిలో ఇరవై ఏడు పాయింట్ యాభై రూపాయలకే భారత్ శనగపప్పు అరవై రూపాయల చొప్పున నాఫేడ్ బజార్ డాట్ కామ్ వంటి ఈ కామర్స్ ప్లాట్ఫామ్స్లో విక్రయిస్తుండగా దీనికి మంచి స్పందన వస్తుంది అదే రీతిలో ఇప్పుడు భారత్ రైస్ని కూడా అంతే ఆదరణ లభిస్తుందని కేంద్రం భావిస్తుంది ఎవరైతే సామాన్యులు ఎక్కువ డబ్బులు పెట్టలేకపోతున్నారో బియ్యం కొనడానికి సో వారందరికీ ఇదొక మంచి అవకాశము మంచి న్యూస్ కాబట్టి మీరు తప్పకుండా యుటిలైజ్ చేసుకోండి అలాగే వీటిని ఆన్లైన్లో ఎలా ఆర్డర్ చేయాలనేది కూడా మనం మరొక వీడియో ద్వారా తెలుసుకుందాం సో ఫ్రెండ్స్ ఈ వీడియో కను మీకు ఇన్ఫర్మేటివ్ అనిపించినట్లయితేనే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకున్న మాత్రం మర్చిపోకండి మరొక వీడియోతో మనం కలుసుకుందాం థ్యాంక్ యూ